రేడియో వెరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 18వ తేదీ సోమవారము. ఈ దినమున యేసు ప్రభు వద్దకు ధనవంతుడైన యువకుడు వచ్చి, ప్రభువా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమేని అడుగుతున్నాడు. అదే యువకుడు, నాకు నిత్య జీవము ప్రసాదించు అని అడిగి ఉంటే అక్కడితోనే సమస్య తీరేది, అతను నిత్య జీవం పొందేవాడు. అలా చేయకుండా ధనవంతుడైనటువంటి యువకుడు యేసుప్రభు వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని అడుగుతున్నాడు. ఇక్కడే మొదలైంది. యేసుప్రభు చెప్పారు సర్వేశ్వరుని ఆజ్ఞలు పాటించమని, వాటిని పాటించమని చెప్పాడు. అయినా ఆ యువకుడు తరుముకోకుండా వెంటనే, వీటన్నిటిని నేను చిన్ననాటి నుంచి నేను ఆచరిస్తూనే ఉన్నాను, పాటిస్తూనే ఉన్నానని చెప్పాడు. అంటే తాను నిత్యజీవం పొందుటకు అర్హతను పొందినానని యేసు ప్రభువు ముందు ప్రగల్భాలు పలకడానికి వచ్చాడేమో. ధనవంతుడు కదా, కొంచెం అతను కొంచెం ప్రభావితం అయి ఉండొచ్చును. మరి ధనవంతుడు కనుక తనకు కొద్దిగా అహం కూడా ఉండి ఉండవచ్చును. ధనవంతుడు కనుక కొద్దిగా అతను అందరికంటే కొంచెం గొప్పగా కనిపించాలని అనుకుని ఉండవచ్చు. యేసు ప్రభు వద్దకు వచ్చి నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని అడుగుతూ ఉన్నాడు. ధనవంతుడు కనుక అతను యేసు ప్రభు ముందు మంచివాడని అనిపించుకోవడానికి, తాను ధనవంతుడు కనుక మరి అతనిలో అనేకమైనటువంటి రాజకీయపరమైన ఉండొచ్చు, సామాజికపరమైన ఉండొచ్చు, ఇంకా ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండవచ్చు. తాను ధనవంతుడు కనుక అందరి ముందు గొప్పవాడని అనిపించుకోవడానికి